అరే నాలో నేను మౌనంగా మాట్లాడుతున్నా కూడా ఆమెకి ఎలా వినబడుతుందో అర్థం కావట్లేదు నా బాధ నా కష్టం నా సంతోషం నాలో నేను మౌనంగా మాట్లాడుకుంటున్నాను నేను మౌనంగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కూడా నీకు వినబడుతున్నాయంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదే కాదా is in mommy is గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ evening welcome to తలార్ mama మా వచ్చేసాడు ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత సో ఈరోజు లైవ్ షో మంగళవారం జూలై పదహారు లైవ్ 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 ఓకే సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కదా అయితే ఇక ఎప్పుడు వర్షాలు పడతాయా అంటే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి వరుసగా గత వారం రోజుల నుండి చిన్న చిన్న చినుకులు కొన్ని పెద్ద చినుకులు మంచి డ్రెజ్లింగ్స్ మార్నింగ్ లేవగానే చాలా హాయిగా కూల్గా ఉంటుంది మధ్యాహ్నం ఎప్పుడూ భావనడికి కాస్త కోపం వస్తుంది మళ్ళీ చల్లారుతున్నాడు ఆయన కూడా భార్య చెప్పినట్టుగా వింటున్నాడు వరుణుడు కూడా ఆషాఢ మాసం అందరూ వెళ్ళిపోయారు ఓకే ఇది తాజా పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ హ్యాపీగా ఉన్నారు తెలంగాణ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఏం చేయలేవు కదా నాట్ ఓన్లీ దిస్ ఎంటైర్ అందరు బాగానే ఉన్నారు బట్ మీరు ఎలా ఉన్నారు ఏదో ఒకసారి కనబడండి చు బాబు అట్లా చిక్కిపోయారు ఏంటండి తినట్లేదా తినండి తినండి మంచిగా హాయిగా తినండి ఎంత తింటే అంత ఓకే అండ్ అలాగే ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారి పుట్టినరోజు ఆయన మాటలు చాలా అంటే చాలా బాగుంటాయి చాగంటి కోటేశ్వరరావు గారి మార్నింగ్ మార్నింగే ఏదైనా రాముడి గురించి చెప్పాలన్నా కృష్ణుడి గురించి చెప్పాలన్నా ఆంజనేయుడి గురించి చెప్పాలన్నా ఏమండి అని అలా రాగం తీసుకుంటూ ప్రతి ఒక్కటి ఆయన చెప్తూ ఉంటారు ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ఒక సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళని అన్నారనమాట పాపన్న నోరేంజ్ ఆరోలేదు కరెక్టే అన్నారు బట్ ఎందుకులే కాంట్రవర్సీ సో వాళ్ళు కూడా కరెక్ట్గా అర్థం చేసుకున్నారు మొత్తం ఏదో ఒకటి గొడవ అయింది నేను వీడియో చూశాను ఏమండి చగంటి గారు మీరు అలా ఎలా అన్నారండి మీరంటే మాకు చాలా ఇష్టం మీరు చాలా మీ అమృత వాక్కులు ప్రతిరోజు మమ్మల్ని నిద్రలేపుతూ ఉంటాయి సార్ మీరు అలా ఇలా మాట్లాడారంటే వాళ్ళు తలకడిగితే మొలకడగరండి మొలకడిగితే తలకడగరు అని చెప్పేసి అన్నారనమాట అంటే వీళ్ళ కోపం వచ్చింది అరే మనం తలగడిగితే మూలగడగమా లేకుంటే మూలగడిగితే తలగడగమా అంటే మనం ఏంటి అసలు కడగమా ఎందుకు ఇట్లా మాట్లాడాడు ఏందినా అని చెప్పేసి అందరూ కలిసి ఆయన ఇంటికి పోయారు గురువుగారు మీరు అన్నారు తలకడిగితే మొలకడగరు మూలకడిగితే తలకడగరు అని చెప్పేసి అన్నారండి మేము అంటే బాగానే ఉంటాం కదండి మీరు అలా ఎలా మాట్లాడారు అంటే చూడండి నేను అలా అనలేదు మీరు చాలా గొప్పవాళ్ళండి ఏదైనా ఒక చిన్న సహాయము మీకు చేసినట్టయితే మీరు దానితోటి తృప్తి పడుతూ ఉంటారు నేను తలకు అడగరు అని చెప్పేసి తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అని నేను అనలేదండి తలకు అడిగితే మొలకు అడగరు మొలకు అడిగితే తలకు అడగరు అని చెప్పేసి అన్నానండి ఎారు హ్యాపీ బర్త్డే టు యూజర్ ఈ మధ్య ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ ఎక్కడో పెట్టేసి మామేష్ ఇలా అన్నాడు అలా అన్నాడు నన్ను కాంట్రవర్సీ చేయకండి నాకున్నాయి సాలు ఓని కాంట్రవర్సీలు ఉన్నాయి మనం మీద బట్ ఏనాడు నేను పట్టించుకో అంతే మామామహేష్కి పెళ్ళైందని ముగ్గురు పిల్లలని డైవర్స్ అయిందని ఆమె అప్పుడు పోయింది అత్తగారింటికి మళ్ళీ రాలేదని అలా రకరకాలుగా రూవర్స్ వచ్చేసే వాటిని పట్టించుకోండి ఓకే ఇక మిగతా ఆ విషయాల్లోకి వెళ్దాము ఒకరోజు ముందు మనం ఆత్మీయులతో మాట్లాడదాం హలో హలో అయ్య తల్ల రవీందర్ మామ మా మామ హూ మామ అన్నారు మామ గుడ్ మార్నింగ్ తల్ల రవీందర్ మామ ఫెంటాస్టిక్ చాలా బాగున్నాను మామ అండ్ అలాగే మన ట్రంప్ మామగారు ఎలా ఉన్నారు ఆయన తొందరగా కోలుకొని తొందరగా కోలుకున్నారు జస్ట్ చౌక్ అలా బ్యాండేజ్ చేసుకొని మళ్ళీ పబ్లిక్లోకి వెళ్తున్నారు మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి అన్నారు అండ్ రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి వాళ్ళు కూడా మన తెలుగు అమ్మాయి పోటీ చేస్తుందని చెప్పేసి అన్నారు సో మెనీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మాకు మా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ అమెరికాలో ఏం జరుగుతుందో మాత్రం మొత్తం తెలుసు ఎవరైనా పరిచయం అయ్యి మహేష్ గారు మొన్ననే వచ్చానండి నాటే ఎక్కడండి ఎక్కడ ఉంటున్నారు మీరు యూఎస్లో ఆయన పొరపాటున న్యూ జెర్సీ అన్నాడు అనుకో మనకు గల్లీ గల్లీ తెలుసు పొరపాటున అట్లా అట్లా అంటే ఏంది సార్ మీరు మొత్తం అట్లాంటలో మీరు ఏ ప్లేస్ అండి కోక్ కోక్ తాగే ప్లేస్ మీకు తెలుసా ఫస్ట్ కోక్ ప్లేస్ కోక్ తయారయ్యేది అవన్నీ మనం తిరిగినాయి అవన్నీ అంటే మహేష్ గారు మొన్ననే వచ్చానండి డ్యాల డాలెస్ నుంచి లేరే రేరే ఇరువింగ్ ప్లేను ఫ్రిస్కో ఇవన్నీ కొట్టిన పిండి సార్ మొత్తం ఇవి వేరే ఇంకెక్కడన్నా ప్లేస్ చెప్పిండనుకో ఓ రియల్లీ లేదు ఓకే యా సో అలా ఉంటుంది అమెరికా విషయం అమెరికాకు సంబంధించినటువంటి ఒక నాలుగైదు న్యూస్ తీసుకొచ్చాను ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఒక రెండు న్యూస్లు తీసుకొచ్చాను దుబాయ్ కొన దుబాయ్ అండ్ అలాగే సింగపూర్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది అండ్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఆయన్నే కావాలి నాకు ఆయన్నే కావాలి అని చెప్పేసి ఆ అమ్మాయి ఎందుకు గొడవ పడింది ఇద్దరు కలిసి విడాకులు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సడన్గా మళ్ళీ ఆయనే కావాలి నాకు నా వల్ల అయితే లేదని చెప్పేసి ఆమెనే ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళింది అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన షోలో అండ్ అలాగే ఎవరెవరి రాసి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు మీ డే ఎలా ఉందో మీరు మీరు ఫోన్ అయితే అంటే మన యాప్ మాత్రం యాప్ ఆప్ చేయొద్దండి చక్కగా మీరు వినండి ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే అండ్ అలాగే ఇక నా గురించి నేను చెప్పాలి నీ గురించి నువ్వు చెప్పు నువ్వు చెప్పంది ఏనాడు ఒకరోజు మేము కొంచెం ఈ వరంగల్లో హన్మకొండలో ఒక ప్లేస్లో ఉండేవాళ్ళం అన్నమాట మేము ఉండే ప్లేస్ ఏంటంటే అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది పక్కనే రామాలయం చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఒక పెద్ద రాయి చెట్టు ఉంటుంది దాని ఇంటి పక్కనే ఎదురుగా ఉండేవాళ్ళము చాలా స్పేషియస్ కాకుంటే ఆ ఇంటికి పోవాలంటే కొన్ని చెట్ల మధ్యలోంచి అలా అలా వెళ్ళిపోతుండాలి రాత్రి పదిన్నర అవుతుంది పదిన్నర పదకొండు అవుతుంది ఒక చిన్న సంధిలా ఉంటుంది సంధి అంటే పక్కన లెఫ్ట్ రైట్ ఉండవు పక్కన చెట్లు ఉంటాయి రైట్ సైడ్ చెట్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్ చెట్లు ఉంటాయి లైట్ బైక్ లైట్ బాగానే ఉంది నా ఎనక వీ ఎనక వీలు మీద అంటే దేని మీద ఎక్కిచ్చాను నేను కొంచెం అలా పైకి వెళ్ళి కిందికి వచ్చింది అనమాట ఏంటిది అట్లా వచ్చింది ఏంటి నేను దేనిమించే లైనా కూడా తీసానా అని చెప్పేసి కొద్ది దూరం వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుండి జస్ట్ ఆ లైట్ కొట్టి చూశాను చూస్తే పాస్ట్ మిస్ కదా బాబోయ్ అలా ఇలా చేశాను నేను జనరల్గా నేను దేనికి హాని చేయనే చీమకు కూడా నేనేమి హాని చేయనే అలాంటిది ఎలా జరిగింది ఏంటి అని మళ్ళీ కాస్త దగ్గరికి వెళ్ళి చూశాను మళ్ళీ కాస్త దగ్గరికి వెళ్ళి చూశాను మళ్ళీ కాస్త దగ్గరికి వెళ్ళి చూశాను చూస్తే నిజంగానే ఒక పెద్ద పాము అది ఓకే సో దిస్ ఇస్ నాట్ రైట్ టైం అని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మకి చెప్పానమ్మ ఇట్లా పాము పైనుండి వచ్చానే అది ఇదంటే అయ్యో చూసుకోవాలి కదా మహేష్ అది ఇదన్నది మార్నింగ్ మా నాన్నగారు లేచే వరకు ఆ పాము అక్కడే ఉందట ఓకే సో పక్ పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా చూశారు చూసిన తర్వాత పాముందండి పాముందండి అని చెప్పేసి అన్నారు ఎవరో అక్కడ పామును చంపేసి ఆ రోడ్డు మీద వేసిపోయారనమాట నా వల్ల అదేం చనిపోలేదండి రోడ్ రోడ్డు మీద వేశారు దాని నుంచి వెళ్ళి నేను పోయాను అంటే నేను నేను దానిపైన పోసిన తర్వాత మా పోయిన తర్వాత నుంచి వాళ్ళు కూడా అదేం కదలలేదు అంటే ఓకే డెడ్ బాడీ నుంచి వెళ్ళే పోయింది సో అప్పటి నుండి నాకు ఎందుకో కొంచెం ఇబ్బంది పాములు ఏమన్నా కనబడ్డా కూడా ఏదో ముఖ్యస్థాం నాగరాజా మీరు ఎందుకో వచ్చారో ఏంటో నాకు తెలియదు మీరు చక్కగా వెళ్ళిపోండి అని చెప్పేసి ఏదో అంటూ ఉంటాం రకరకాల పాములు ఉంటాయి అయితే ఈరోజు వరల్డ్ స్నేక్ డే చాలామంది ఈ విలేజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాములు పడుతూ ఉంటారు కానీ ఎక్స్పర్ట్స్ వేరు స్నేక్ క్యాచర్స్ వేరు వీళ్ళు వేరు వీళ్ళు వీళ్ళు పట్టే స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తోకబట్టుకొని యాడ్ చేస్తారు ఇది చేస్తారు కొందరు అతి చేస్తారు అనమాట తాగి అలా అతి చేసి ఎంత పాములు పట్టే ఒక అతను కేరళలో ఇప్పటివరకు ఐదు వేల పాములు పట్టాడట చివరికైనా పాము కాటుతోటి పాపం అలా అయిపోయింది సో పాములు ఎవరైనా పట్టే ఆలోచన ఉంటే మాత్రం మీరు స్నేక్ క్యాచర్స్ ఉంటారండి వాళ్ళకి కాల్ చేయండి అనవసరంగా మీరు బట్టి ఇబ్బంది తెచ్చుకోవద్దు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట ఒకడు ఇట్లనే పాము పట్టేసాడు పట్టేసిన తర్వాత వాడు ఇలా ఆడిస్తున్నాడు ఆ పాము ఏం చేసిందంటే ఆ లుంగి నోట్లో ఖర్చుకుందన్నమాట పామును ఎంత వీకినా కూడా వస్తలేదు లాస్ట్కు ఆ లుంగి మొత్తం ఆడ రోడ్డు మీద పడేసి వాడు పరుగు రోడ్ మీద ఎందుకు మనకు అవసరమా అవి ఓకే సో ఈరోజు ఓల్డ్ స్నేక్ డే గురించి స్నేక్ అంటే మనకు మొదటి నుంచి వెళ్ళి మనకు దేవుడు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాము అలాంటి నమ్మకాలనే ఉంచుకోవాలి నిజమైన దేవుడే కాబట్టి సో పాముతోటి ఎవరు కూడా ఆటలాడొద్దండి అండ్ పాములు ఎలాంటి సందర్భాల్లో మన ఇంటికి వస్తాయి అంటే ఎలాంటి అంటే చాలా రోజుల నుండి మన ఇంటి ముందు పొదలు అట్లనే ఉంచడము ఒకే రాళ్ళు అలానే ఉంచడము కట్టెలు గుట్ట అలానే పేర్చి అలా అంటే ఎక్కడో దగ్గర తల అనమాట అండ్ అలాగే మన బావిలో ఈ ఉరాల ఉరాలు ఉంటాయి కదా పైన అలా సైడ్కు ఉంటాయి కొన్ని మధ్యలో ఉంటాయి అందుకోసమే ఎప్పుడు బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళు దాని తర్వాత పొలం పనులకు వెళ్ళే అందరూ కూడా ఒక టార్చ్ లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండ్ ఈ మధ్య ఎల్ఈడి టార్చ్ లైట్స్ వచ్చేసాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెడితే ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ వరకు వెళ్తుంది అనమాట దాన్ని తీసుకొని మంచిగా మనం వెళ్ళిపోవచ్చు అండ్ పాము కరిచిన వెంటనే చక్కగా దాన్ని గట్టిగా కట్టుగట్టేసి మేటుగా పక్కనే ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతే తప్ప ఈ రాయి చెట్టు చుట్టూ తిరిగితే అయిపోతుంది ఏ పాకులు తింటే అయిపోతుంది యా తింటుంది అవన్నీ కూడా నమ్మొద్దండి దయచేసి చక్కగా ఎంత తొందరగా ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఒకవేళ మొన్న ఒక ఆయన ఇంటినే ఏం చేసాడు పోయేటప్పుడు ఆ పామును కూడా తీసుకొని పోయింది అనమాట దానికి కొట్టేసి చంపేసి సార్ ఈ పామే నాకు చంపింది అని ఇదెందుకు తీసుకొచ్చా మరి ఏ పాము కాటేసిందంటే ఏం చెప్పాలి సార్ అని చెప్పేసి అలా చెప్తున్నారనమాట సో ఈరోజు ఓల్డ్ స్నేక్ డే అండ్ ఇది రైతుకు రైతు నేస్తమైనటువంటి పాము జాతి అంతరిస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది సర్పజాతులను కాపాడుకుందాం వాటి బారిన పడకుండా జాగ్రత్త పడదాం అంతర్జాతీయ పాముల దినోత్సవం ఈరోజు అండ్ అలాగే మల్లీశ్వరిగా మన తెలుగువారి మదిలో నిలిచిపోయినటువంటి అందాలన్నటి కత్రిన కైఫ్కి మెనీ 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 మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ఓకే ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక దానికంటే ముందుగా ఒక మంచి ఫండి క్వశ్చన్ ఒకటి తీసుకుంటాను పాములకు ఇష్టమైనటువంటి ప్లేస్ ఒకటి ఉందండి మీరు జనరల్గా ఒక పామును అడిగి ఏయ్ మీకు ఇష్టమైనటువంటి ప్లేస్ ఏంటి అన్న అనుకో ఓ ఇష్టమైనటువంటి ప్లేసు అది మామా అని చెప్పేసి ఒక ప్లేస్ చెప్తాయి గెస్ట్ చేయండి పాములకు చాలా 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 ఇష్టమైనటువంటి ప్లేస్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఈ మధ్యాహ్నం ఎవ్వరూ పొగడటం లేదండి మీరు నాకు ఎవరన్నా పొగడకుంటే చాలా కష్టమైపోతుంది అరే ఏమవుతుంది మహేష్ గారు మీరు బాగున్నారండి చాలా మంచిగా మాట్లాడతారు చాలా మంచిగా హైట్ ఉంటారండి మంచి యాటిట్యూడ్ అండి మీది చిమక్ కూడా మీరు హాని చేయరండి అని ఎవరన్నా పొగిడితే ఏంటండి నేను ఆల్మోస్ట్ ఒక నలభై వేలు అప్పు తీసుకొచ్చేసి నన్ను నేను పొగిడించుకుంటున్నాను తప్పదు మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎరా రెడీయా అందరూ ఒరే బేబీ వింటుందిరా కాస్త పొగడండి లేండి నవిన కాడికి అంత నవ్వు అవసరమా ఆపండి హే సో తొలి ఏకాదశిలోకి అడుగుపెట్టబోతున్నాం మనం తొలి ఏకాదశి ఈరోజు సో రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఇది ముగుస్తుందన్నమాట ఉదయ తిథి ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడున జరుపుకుంటారు సో తొలి ఏకాదశి నుంచే మన హిందూ పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి ఈ జనరల్గా ఈ ఈ రోజు నుంచే మనం ఏ పండుగలైనా కూడా ఈ రోజు స్టార్ట్ అయిపోతాయి మంచి పర్వదినం ఈరోజు సో అంటే ఎలా పర్వదినం అంటే ఈ తొలి ఏకాదశి రోజు ఏదైతే ఉందో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళి తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో ఆయన శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటారని చెప్పేసి ప్రతిదీ ఈ నాలుగు నెలల కాలాన్ని మనం చతుర్మాసం అని చెప్పేసి అంటారన్న సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్ష ఓకే సో అలాగే ఇక మిగతా విషయాల్లోకి మనం మాట్లాడదాం ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిందంటే ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా మీరు అంత కష్టపడి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి ఇంత కష్టపడి ఎందుకు కరావు చేసుకుంటున్నారండి లైఫ్ని కొందరు కొందరు ఏమో ఎంత కష్టపడ్డా రాలేదు మీకు అలా వచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలి కదా ఈ అమ్మాయి ఏం చేసింది ఒక మంచి మెర్సిడెస్ బెంజ్ కారు కొని ఆ కార్కు ఏదో నంబరు ప్లేట్ ఏదో ఇష్టం ఉన్నట్టుగా చేంజ్ చేసింది చేంజ్ చేసిన తర్వాత ఆమె ఆఫీసు ఒక అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాకు పెద్ద ఆఫీస్ కావాలి నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి అందులోనే ఆ కార్యాలయంలోనే మొత్తం చేంజ్ చేసి ఆమెకి ఇష్టం ఉన్నటువంటి టేబుల్సు కుర్చీలు అవి ఇవి అన్నీ పెట్టేసింది వచ్చిన నెక్స్ట్ డేనే వాళ్ళ పక్కన పక్కన ఇంకా వేరే అధికారులు ఉంటారు కదా ఈ అధికారులకు ఇవన్న అవసరమా ఆ టేబుల్ అవసరమా వాడికి ఇది తీసుకొని రాపో అని చెప్పేసి ఆ టేబుల్ తెప్పించుకొని అది చేసి ఇది చేసి మొత్తానికైతే ఆ నోళ్ళ ఈ నోళ్ళ అందరి నోళ్ళ పడి మీడియాకి వెళ్ళిపోయిందనమాట మీడియాకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె గురించి వచ్చింది వచ్చిన తర్వాత ఎవరు ఈమె మీద చిన్న కంప్లైంట్ చేశారు ఇలా ప్రవర్తిస్తుంది ఇలా చేసింది అని చెప్పేసి వాళ్ళు కొంచెం కోపిలాగితే ఈ అమ్మాయి ఏదో ఫేక్ సర్టిఫికెట్ పెట్టింది అని చెప్పేసి తెలిసిందనమాట దాని మీద ఇప్పుడు కోర్టులో స్టే ఉన్నది ఎందుకండి మీ జాబ్ మీరు చేసుకొని చక్కగా ప్రజాసేవలో మీరుంటే బాగుంటుంది కదా ఇదే ఇదే ఈ వెకిలి చేష్టలే మనం చేయకూడదు మీరు ఐఏఎస్ అయితే ఏంది ఐపీఎస్ అయితే ఏంది బుద్ధి బోనిచ్చుకునేరు కాదు కదా ఇంకో అబ్బాయి ఏం చేశాడు ఓ ట్రైనీ ఐఏఎస్ ఫేక్ సర్టిఫికేట్ సమర్పించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వేళ మరో మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్పై విమర్శలు వస్తున్నాయి ఆయన డిజేబిలిటీ ఉందన్నమాట అంగవైకల్యం ఉంది అంగవైకల్యం కోటలో రెండు వేల పదకొండులో ఆయన ఐఏఎస్గా ఎంపికయ్యారు సరే డిజేబుల్డ్ దాంట్లో ఆయనకు ఏదో కోటాలో వచ్చేసింది వచ్చిన తర్వాత రెండు వేల పదకొండులో ఆయన ట్రైనింగ్ అయ్యేసి అయిపోయారు అయితే కొన్ని నెలల క్రితం ఆయన అట్లా వచ్చినట్టు సైలెంట్గా ఉండాలి కదా అంగవైకల్యం సర్టిఫికేట్ పెట్టేసి ఓ దొంగది క్రియేట్ చేసి నాకు అంగవైకల్యం ఉంది నాకు కాలు లేస్తలేవు ఒక కాలు పనిచేయదు అన్నట్టుగా ఏదో పెట్టారు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఒకటి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి కూడా వచ్చింది కదండీ అది ఉండేదే గ్రామే కానీ మన వాళ్ళ పోస్టులు మాత్రం కింటాలు ఉంటాయి అది వీడికి అంగవైకల్యము ఆ జిమ్లో రెండు కాళ్లతోటి అలా చేస్తున్నటువంటి ఆ లో ఆ వీడియోస్ పెట్టేశారు శత్రువులు ఎక్కడో ఉండారు మన చుట్టే ఉంటారు నిజంగా శత్రువులు ఎక్కడో ఉన్నారు మన చుట్టే ఉంటారు మనతోటే మాట్లాడుతుంటారు వాడేంది ఏం చేసిండు ఈయనకు అంగవైకల్యం మీద ఐఏఎస్ వచ్చిందని చెప్పేసి ఐఏఎస్ చేశారు కదా మరి ఈ రోజు వీడు జిమ్లో వేసేటివి ఏంటండి వీడికి రెండు కాళ్ళు బాగానే ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ అరవై అరవై కిలోలు డెబ్బై కిలోలు పైకెత్తుతున్నాడు వీడు కాళ్ళతోటే అటువంటి వాడికి మీరు ఐఏఎస్ ఎలా ఇచ్చారు అని చెప్పి స్వామి మీద ఒకటి కేసు ఫెయిల్ ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే ఫస్ట్ అమ్మాయి ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి తేలింది ఆమె ఉద్యోగం పోయేటట్టుంది ఇప్పుడు వీడు అంగవైకల్యం అని చెప్పేసి చెప్పేసి ఉద్యోగం తీసుకున్న ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు ఏం జరుగుతుంది అసలు లోకంలో మారవచ్చు కదా అందుకోసమే తన సొమ్మైనా కూడా దాచుకొని తినాలి తన సొమ్ము అయినా కూడా దాచుకొని తినాలి ఇప్పుడు టమాటోస్ వచ్చేసి ఓ మూడు వందల రూపాయల కిలో ఉన్నాయి అనుకో మనము ఏవండి నా దగ్గర డబ్బులు లేవండి ఏం లేవండి చాలా కష్టంగా ఉందండి జీవితం మనం వెలదీసుకోవడమే చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి మనం టమాటా పప్పు టమాటో చారు టమాటో పచ్చడి తింటూ ఉన్నావు అనుకోండి మూడు వందల కిలో వీటి చూడ ఎట్లా తింటుండో మహేష్ జస్ట్ ఇలా డబ్బులు ఇద్దామని చెప్పేసి అనుకున్నాను నువ్వు అట్లా చేయగానే ఆపేసాను డబ్బులు ఇవ్వడం అంతే కొన్ని కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ అలాగే గారు కాల్ చేశారు హాయ్ జయ గారు అండ్ అలాగే నళిని గారు హాయ్ మామ నమస్తే అండి అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నళిని గారు ఓకే సో కాల్ చేయండి సరదాగా మాట్లాడుకుందాం పాములకు ఇష్టమైనటువంటి ప్లేస్ అండి అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మనం మాట్లాడుకుందాం ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి వాటి గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈడియట్ సిండ్రోమ్ అని ఒకటి బాగా దాని గురించి మనం మాట్లాడుతున్నాం వాట్ ఈజ్ ఈడియట్ సిండ్రోమ్ అనేది మరి కాసేపట్లో తెలుసుకునే చేద్దాం ఓకే అండ్ వరకు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమం వింటున్నారు మీ మామ మహేష్తో సో ఒక హీరోయిన్ అంటే కైఫ్ భయపడతాడు మన కైఫ్ ఉన్నాడు కదా క్రికెటర్ కత్రీనా అంటే చాలా భయపడతాడు ఆయన కత్రియనా కైఫ్ వద్దు మేడం వద్దు మేడం ఆమె నిజంగానే కత్రి పట్టుకొని వచ్చినట్టే ఉంటుంది ఇప్పుడు చాలామంది అందంగా ఉంటారండి కానీ అందమైన హస్బెండ్ మాత్రం చాలా తక్కువ నేను మల్లీశ్వరి అనే మూవీ చూశాను చూసిన తర్వాత అప్పటికే ఆమె అందాలు మిస్ యూనివర్స్ ఏదో ఉన్నది ఓకే ఈ సల్మాన్ ఖాన్ మిస్ యూనివర్సులనే అయితే చూశాను చూసిన తర్వాత ఎంత అందంగా ఉంది ఏమై నిజంగా అసలు ఎంత హైటు ఎంత పర్సనాలిటీ ఎంత మంచి స్మైలు అక్కడ అవి నేను అనుకునేవాడిని ఎవరు చేసుకుంటారో కానీ ఇంతకంటే అందం ఉన్నోడే చేసుకోవాలి మనో అని చెప్పేసి అనుకున్నా కానీ నేను వాళ్ళ హస్బెండ్ కంటే బాగానే ఉంటే నాకు నమ్మకం కానీ ఏం చేస్తాం మనం అక్కడ లేం కదా మళ్ళా దట్టు ఆ ఫీల్డ్లో కూడా లేం కదా మనం ఇండస్ట్రీలో బట్ నాకు ప్రాబ్లం నాకు కత్రినా కైఫ్ అంటే అమ్మాయి వస్తుంది నో ప్రాబ్లం ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు కత్రినా కైఫ్ పుట్టినరోజు కత్రినా మీకు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీరు తరగతి పాస్ అయ్యారా అష్ట కష్టాలు పడ్డారా లేకుంటే మామూలుగానే పాస్ అయ్యారా పదవ తరగతి పాస్ అయ్యారు అంటే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ ఒకటి తీసుకొస్తాను మీకోసం కొన్ని ఉద్యోగాలు పడ్డాయి పదవ తరగతి పాస్ అయ్యాము ఇంకా పై చదువులు చదవలేము చదువుకునే స్థోమత లేదు అని ఎవరన్నా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఉంటే మీకోసం ఒకటి తీసుకొచ్చాను పోస్ట్ ఆఫీస్ మీరేమి ఉత్తరాలు అవి ఏమి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉత్తరాలు కూడా చాలా తక్కువైపోయాయి వేరే పార్సిల్స్ అవి ఇప్పుడు అన్నమాట ఎప్పటి నుంచిలో ఈ డిపార్ట్మెంట్ని నేను డెవలప్ చేయాలనుకున్నాను బట్ చాలామంది నాకంటే ముందు వచ్చి దాన్ని డెవలప్ చేసేసారు పదవ తరగతి అర్హతతో బీపీఎం ఏపీఎం జాబ్స్ భర్తీ చేయనున్నారు హైదరాబాద్ సిటీ డివిజన్లో పదహారు అలాగే హైదరాబాద్ సార్టింగ్ డివిజన్లో పన్నెండు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్లో ఇరవై ఐదు సికింద్రాబాద్ డివిజన్లో అరవై రెండు పోస్టులను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు భర్తీ చేయనున్నారు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి ఎంపికైన వారికి బీపీఎంకు పన్నెండు వేల రూపాయలు విత్ అలవెన్స్ ఇస్తారు ఏబిపిఎంకు పదివేల రూపాయలు అలవెన్సెస్ ఉంటుంది శాలరీ ఇస్తారు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ పోస్ట్ డాట్ జీడిఎస్ ఆన్లైన్ మనం సంప్రదించాలి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేంజ్ చేయలేదు వీళ్ళు ఏం మారలేదు ఆంధ్ర బ్యాంక్ నుండి అది అట్లా అయిపోయింది కానీ వీళ్ళు మాత్రం ఏం చేంజ్ చేయనట్టున్నారు డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ పోస్ట్ డాట్ జీడిఎస్ ఆన్లైన్ సంప్రదిస్తే బోల్డ్ అన్ని ఉద్యోగాలు ఇవన్నీ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అరవై రెండు అరవై రెండు ఓకే వంద నూట పన్నెండు నూట ముప్పై ఓకే ఆల్మోస్ట్ నూట ముప్పై ఖాళీలు ఉన్నాయండి నూట ముప్పై నూట ముప్పై రెండు ఖాళీలు ఉన్నాయి సో చక్కగా మీరు అప్లై చేసుకోండి ఏమో ఏ టైంకి ఏం జరుగుద్దో ఏంటో మనకు తెలియదు కదా సో మీకే రావచ్చేమో ఎందుకంటే ఇటువంటి ఎవరు పట్టించుకోవట్లేదు ఈ మధ్య ఆ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ కొడుకులకు మెల్లగా ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు మనము ఉద్యోగాల వేట అనేది ఏం లేదండి ఇప్పుడు చాలా కష్టమైపోయింది ఇప్పుడు అమెరికాలో కూడా చాలా వరకు మనకు తెలిసిన వాళ్ళకే మంచిగా వస్తున్నాయడా మనోడేనా మహేష్ మనోడేనా సార్ మనుడే సార్ పాపం మంచి టాలెంట్ సార్ వాడు అవునా ఓకే సార్ ఒకటి ఖాళీగా ఉన్నది మన ఆఫీస్లో రమణ్ చెప్పు అవునా మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఏమయ్యా మహేష్ ఆయన ఆయన కాల్ చేశాడు ఏం చదువుకున్నారు ఏదో సార్ మామూలుగా అవునా సరే ఒకటి ఖాళీగా ఉన్నది ట్రై చేస్తాను హెచ్ఆర్ అవన్నీ కూడా రౌండ్స్ కావాలి మీరు రండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ ఏదో కొంచెం రికమెండేషన్ చేస్తారు బట్ మిగతా అంతా మన టాలెంట్ కదా మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తారు అంటే ఇరవై నాలుగు గంటలు అని చెప్పండి ఎనిమిది గంటలే కదా నువ్వు ఇరవై నాలుగు గంటలు ఎట్లా పనిచేస్తావు అంటే ఇంటికి వెళ్ళినా ఎక్కడున్నా ఏం చేసినా నేను మీ ఆ జాబ్ గురించి ఆలోచిస్తాను అని చెప్పండి అట్లా సో అట్లా మన వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేస్తే చక్కగా రికమెండ్ చేయించుకోండి అంత మనోళ్ళే కదండి నాట్ ఓన్లీ అమెరికా అండి ఆస్ట్రేలియా ఎక్కడైనా దుబాయ్ కెనడా మలేషియా సింగపూర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఆనందం ఆ సంతోషం వేరే ఉంటుంది వాళ్ళు కూడా దగ్గర ఉంటారు కాబట్టి కానీ ఎవరైనా మొన్న ఎవరో అంటుండే అన్నమాట పాపం ఎక్కడ ఇది యూకేలో జరిగింది ఒక ఇన్సిడెంట్ ఒకరు ఒక ఆయనకు జాబ్ ఇప్పించారు ఆఫీస్లో జాబ్ ఇప్పించిన తర్వాత మంచిని చేస్తూ ఉన్నాడు ఆయన గత ఐదారు సంవత్సరాల నుంచి అలా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు సరే మనూరోడే కదా మా అంటే మన మన పిల్లోడే కదా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన పిల్లోడే కదా అని చెప్పి ఒక మేడమే కదా అని చెప్పేసి ఆమెకు మెల్లగా జాబ్ ఇప్పించారు ఇప్పించిన తర్వాత మరి న్యాయము అన్యాయము అవన్నీ కూడా చూసుకోవాలి కదండి ఈమె ఓ ఆరు నెలలుగా కాగానే ఎవరైతే ఇప్పించారో ఆయన జాబ్ బయట చేసిందండి చూసారా నిజంగా ఇలా ఇస్తే మన కిందకే నీళ్లు తీసుకొచ్చేసింది చి నాకు అసలు నాకు ఈ జాబ్ వద్దు అసలు ఇది దాని ముఖమే నేను చూడదలుచుకోలేదని చెప్పేసి పాప ఆయన రీజన్ చేశాడు ఏం చేద్దాం మరి ఇట్లా తయారైతే అందరూ ఇవన్నీ మీకు మీకు తెలుసు నేను చెప్తుంటే ఇవన్నీ మీకు ఎక్కడో రీకలెక్ట్ అవుతున్నాయి అరే అవును కదా వాళ్ళు అట్లా చేశారు కదా ఇట్లా చేశారు కదా అది కదా ఇది కదా అని చెప్పేసి కానీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు తెలియవు బట్ ఏదైనా కూడా ఒకటి మాత్రం నిజమండి ఆ కంపెనీ శాశ్వతం కాదు ఆ జాబు శాశ్వతం కాదు మనము శాశ్వతం కాదు ఎవరైతే మీరు రికమెండ్ చేసి మీ జాబ్ ఇప్పించారో వాళ్ళు మీకంటే పెద్ద పోస్టులోకి వెళ్ళిపోవచ్చు కానీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి మీ వల్లనే నాకు ఈ జాబ్ వచ్చింది అని ఒక కృతజ్ఞత ఎప్పుడు ఎక్కడ కనబడ్డా కూడా ఉండాలి నాకు ఫస్ట్ డబ్బింగ్ ఆపర్చునిటీ ఇప్పించినటువంటి దాము అన్న అని ఒక ఆయన ఉన్నాడు ఫస్ట్ మూవీ నేను చెప్పింది మోసగాళ్ళకు మోసగాళ్ళు అభిమన్యు సింగ్కు చెప్పాను ఆయనకు ఏ తర్వాత అభిమన్యు సింగ్ చాలా చెప్పాను గబ్బర్ సింగ్ సర్వత సర్దార్ గబ్బర్ సింగ్ చాలా మూవీస్ అండ్ రీసెంట్గా నిన్నో మొన్ననో దేవరావు చెప్పాను అయితే ఆయన ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహము కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఒక మూవీకి ఎంత డబ్బులు తీసుకుంటారో అంతకంటే నాకు రెట్టింపు డబ్బులు వచ్చాయి బట్ ఆయన ఎక్కడ కనబడ్డా కూడా అనయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అనయ్య ఎలా ఉన్నారు నాకు ఆయన జాబ్ ఆపర్చునిటీ ఇప్పించారని చెప్పేసి వాళ్ళ బాబుకి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం నేను పోయాను స్వయంగా రెండన్నా నేను మాట్లాడతాను కాదు మహేష్ నీకు ఎవరన్నా తెలుసా అక్కడ అంటారు ఎవరు తెలవాల్సిన అవసరం లేదన్నా ప్రయత్నిద్దాం నథింగ్ రాంగ్ ఇన్ ట్రయింగ్ అన్న మీరు రండి అని చెప్పేసి ఆయన తీసుకొని ఫస్ట్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళేసి మొత్తం కనుక్కొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళేసి ఆయనను కలిసి వైస్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేసి ఆయనను కలిసి అక్కడక్కడక్కడక్కడే రిలేషన్స్ క్రియేట్ చేసుకొని లాస్ట్కు ఇరవై వేలో ముప్పై వేలో తక్కువ చేయించేసి ఆ పిల్లోడికి అందులో గవర్న అందులో ఇంజనీరింగ్ కాలేజీలో సిటీపీ రికమెండేషన్ ఉంటేనే పోవాలి రికమెండేషన్ ఉంటేనే అక్కడ వర్కౌట్ అవుతుంది అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో అవుతుంది కానీ మనం కూడా ప్రయత్నించవచ్చు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత సో అండ్ సో అండి మేము ఇలా అండి మేము ఇలా అండి అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి రానిస్తారు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం రికమెండ్ ఎవరన్నా మహేష్ గారు ఒకసారి అంటే వేరే ఎవరైనా శ్రీనివాస్ గారు ఒకసారి ఆయన కాల్ చేసి మాట్లాడండి మీరు మాట్లాడితే ఇస్తారు కావచ్చు అంటే ఈయన మర్చిపోతాడు మళ్ళీ మార్నింగే గుర్తు చేయాలి ఇవన్నీ ఉంటాయి అందుకోసమే మనమే వెళ్ళేసి చక్కగా మాట్లాడాము అబ్బాయి బీటెక్ అయిపోయింది చక్కగా యూఎస్లో జాబ్ చేస్తున్నాడు ఆ పిల్లోడు ఎంత ఆనందం ఎంత సంతోషం కానీ ఎవరైనా మనకు అలా జాబ్ ఇప్పిస్తే ఎవరైనా మనకు అలా సహాయం చేస్తే వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దండి ఇది మై సిన్సియర్ అడ్వైజ్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఓకే ఇక మిగతా విషయాల్లోకి వెళ్ళిపోదాం మిగతా విషయాలు ఏంటంటే ఇక ఈడియట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది ముందుగా మీకు వైట్ కోట్ ఎఫెక్ట్ అని ఒకటి చెప్తాను కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు మీరు నేర్చుకోవాలి మీరు అప్డేట్ కావాలి ఇంగ్లీష్లో అబ్బా మేము ఇంగ్లీష్లో అప్డేట్ వీడికి ఏదో పెద్ద వచ్చినట్టుగా శ్రింప్ అనే ప్రొనౌన్సియేషనే రాదు కానీ ఓకే యా సో వైట్ కోట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకేదన్నా చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ వైట్ కోట్ చూడగానే మన హార్ట్ బీట్ పెరుగుతుంది కొంచెం ఒక రకమైనటువంటి పానిక్ అమ్మో డాక్టర్ ఏం చెప్తాడో ఏందో ఏమేమి ట్యాబ్లెట్ రాస్తాడో ఏందో ఒక రకమైనటువంటి ప్యానిక్ ఉంటుందన్నమాట దాన్ని వైట్ కోట్ ఎఫెక్ట్ అంటారు అలాగే ఇడియట్ సిండ్రోమ్ అని కొత్తగా వాడుతున్నారు ఇప్పుడు దీన్ని ఇదేందంటే ఒకప్పుడు డాక్టర్ సూచించినటువంటి మందులను రోగుల నమ్మకంగా ఫాలో అయ్యేవారు కానీ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వల్ల ప్రతీదీ అనుమానిస్తున్నారు ప్రిస్క్రిప్షన్ తీసుకొని బయటకు వచ్చి వెంటనే ఈ మందులను వాళ్ళు గూగుల్లో చెక్ చేసుకొని తెలుసుకుంటున్నారనమాట ఇలా తెలుసుకొని కొన్ని మందులు వాడకపోవడము కొన్ని డోస్ తగ్గించుకొని వాడటం వల్ల ఆరోగ్యాన్ని చేజేతుల హాని చేసుకుంటున్నారనమాట ఇలాంటి స్వభావాన్ని వైద్యులు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఈడియట్ సిండ్రోమ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టేశారు సో డాక్టరు ఎంత ప్రిస్క్రిప్షన్ రాస్తే అంతనే తీసేసుకోండి అదొక కోర్సు ఆ ఫైవ్ డేస్ కోర్స్ వాడితే ఫైవ్ డేస్ ఖచ్చితంగా మెడిసిన్స్ వేసుకోవాలి ఎందుకంటే ఆ ఫైవ్ డేస్ వాడితేనే దానికి సంబంధించినటువంటి ఆ వైరస్ ఏదో ఒకటి మొత్తం చచ్చిపోతుంది రోజు కాగానే హా తక్కువైపోయింది కదా ఎందుకు డాక్టర్ టాబ్లెట్లు వద్దు అట్లా కా ఓకే అండ్ అలాగే ఇక మిగతా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఎంతసేపు నిద్రపోవాలి చూద్దాం మీరు ఎంతసేపు నిద్రపోతున్నారు చెక్ చేస్తూ ఉండండి వస్తున్నారు రాత్రి పదకొండున్నర పన్నెండు ఒక్కొక్కసారి ప పదకొండున్నరకి పడుకుంటారు కానీ జనరల్గా అయితే మళ్ళీ వనకే నిద్ర పడుతుంది పన్నెండు గంటలకు పడుకొని ఆరు గంటలకు లేస్తున్నారంటే ఓన్లీ ఆరు గంటలు పడుకుంటున్నారా మీరు ఐదు గంటలే ఒక్కొక్కసారి అమ్మో ఐదు గంటలు పడుకుంటే మీ ఆరోగ్యం ఏం కాను ఇంట్లో ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో పాపనో బాబో వాళ్ళకి ఎంతసేపు నిద్ర కావాలో తెలుసా దీని గురించి డాక్టర్స్ ఈరోజు ఢిల్లీలో మాట్లాడుకున్నారు ఇది లేటెస్ట్ అప్డేట్ అండ్ చాలా ఫ్రెష్ అప్డేట్ అనమాట వయస్సు వారిగా ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యకరమో చెప్పాలని చెప్పేసి ఈరోజు ఒక వైద్యుడు స్పందించారు అరవై ఐదేళ్లు పైబడిన వారు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం అయితే ఐదు గంటలు ఆరు గంటలు నిద్రపోయినా కూడా వీరు మేనేజ్ చేసుకోగలరు ముఖ్యంగా ఈ వయసు వారు పగటిపూట రెండు గంటలు రాత్రుల్లో ఆరు గంటలు పడుకుంటే చాలు నాలుగైదు గంటలు నిద్రపోతే సరిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట ఇక పద్దెనిమిది నుండి అరవై లోపు వాళ్ళు రోజు ఏడు గంటల నుండి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా తప్ప తప్పనిసరి అని చెప్పేసి అంటున్నారు పెద్దలతో పోలిస్తే పిల్లలకు ఎక్కువ సమయం నిద్ర అవసరం అని చెప్పేసి చెప్తున్నారు కాకుంటే పిల్లల్ని తొందరగా పడుకోబెట్టండి టెన్ ఓ క్లాక్కి పడుకోబెడితే మార్నింగ్ ఆరు గంటలకు అట్లా లేస్తారు చక్కగా ఉంటుంది మీరే పదకొండు గంటలకు పడుకున్నారనుకో పిల్లలు రెండు గంటలకు పడుకుంటారు ఆ మొబైల్ ఫోన్ తీసుకొని చక్కగా తొందరగా పడుకోబెట్టండి బాగుంటుంది ఓకే అండ్ ఆల్ కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది అండ్ కత్రిన కైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఈ బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తున్నావు సునీత గారు సునీత గారు సునీత గారు మీరు అలా నవ్వుతూ ఉంటే మల్లెలో జలపాతంలోంచి లోంచి జల జల రాలుతున్నట్టుందండి ఏం పేస్ట్ వాడతారండి అంత అందంగా ఉన్నాయి పళ్ళు నాకు తెలిసి మీరు క్లోజ్అప్ ఎందుకంటే నేను కూడా క్లోజ్ అప్ నెక్స్ట్ ఆత్మీయులు ఏం పేస్ట్ వాడతారో చూద్దాం హలో హలో అండి హలో అండి నమస్తే నమస్తే అండి ఏం పేస్ట్ వాడుతున్నారు మీ పేస్ట్లో ఉప్పుందా నోట్లో పళ్ళుంటాయిగా సో కొందరు కొందరు పళ్ళు చూస్తే ఒక యాడ్ చేయాలనిపిస్తుంది అంటే బ్రష్ చేసిన తర్వాత ఈ ఈ పేస్ట్ వాడితే ఎంత బాగా పళ్ళు అలా ముత్యాల మెరిసిపోతాయి మెరిసిపోతాయని చెప్పేసి కొందరు ఎంత బాగా మెయింటైన్ చేస్తారండి పళ్ళను అవునండి యా ఓకే ఈ పళ్ళ విషయం కాస్త పక్కన పెడదాము ఎలా ఉన్నారు నల్లిగారు చాలా చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఉన్నానండి ఎప్పుడు చాలా రెండు నెలలు నెల రెండు నెలలు అయిపోయినట్టుందండి ఇక్కడే ఉంటాను నేను మళ్ళీ వచ్చేసారా నెల్లూరుకు వచ్చేసానండి మా ఆయనకి కొంచెం ఎండల్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడే ఉండిపోయానండి మా అమ్మాయి ఒప్పుకోలేదు డాడీ దగ్గరే ఉండు అని చెప్పి నేనే వస్తా ఉంటాను అని చెప్పి ఇక్కడ పంపించేసింది అంతే తప్ప ఆయన రమ్మని చెప్పేసి ఏం అనలేదు ఏమన్న ఆయన ఎప్పుడప్పుడు వెళ్ళిపో అండి నన్ను పాప ఏమో నువ్వు డాడీ దగ్గరే ఉండాలి డాడీ దగ్గరే ఉండాలి అంటున్నాను ఆడుకుంటాను అంటే కొంచెం మళ్ళీ సరిగ్గా ఫుడ్ అయి ఉండకపోతే హెల్త్ బాడైపోతుంది అని చెప్పి ఇక్కడ ఉండిపోయానండి ఫుడ్ అనేది లేడీస్ ఏంటంటే మేడం మా అంటే మెయిన్గా మగవాళ్ళకి ఒక ఫుడ్ అండి టైంకి అంటే ఎవరు పెడతారండి ఈ రోజుల్లో వాళ్ళు ఒకరికొకరు అగ్ని మీద ప్రమాణం చేసుకొని ఒకరికొకరు తోడుంటాము మంచిగా లేడీస్ ఇంట్లో ఉంటే చక్కగా టైంకి చేయొచ్చు మంచి వండి పెడతారు మనము సాయం చేసి వండుకోవచ్చు అలా లేదనుకో ఈ స్విగ్గీలు జొమాటోలు ఇంకేదో ఇంకేదో అందులో ఆర్డర్ చేసుకొని మనంతలో మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటామండి అందులో మా ఆయన పూర్వకాలం మనిషి అండి సో మంచి నీళ్ళు కూడా అర్ధరాత్రి అయిన మా లేపి మంచి నీళ్ళు అని అడుగుతారు అన్ని మనమే అందించాలి దానికి అదే అది మర్యాద అన్నమాట మాకు ఎంత అదృష్టం అదృష్టం నిజంగా ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది తెలుసా పరిస్థితి రాత్రి రెండు రెండున్నరకు పడుకున్న తర్వాత ఏ నిన్నే లేచి కొంచెం వాటర్ తీసుకొని రాపో కొన్ని వాటర్ తీసుకొని రా నాకు దాహంగా ఉంది ఏ వద్దులే వాటర్ ఇవ్వద్దు ఏమైతే రాత్రిపూట తాగపడి చస్తారా అగో అటువంటి పరిస్థితులు చేయండి అయితే మా అమ్మగారు రేపు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు రొట్టెల పండగ ఇక్కడ ఒక్కరించి రొట్టెల పండుగ గురించి మాట్లాడదాం ప్రసాద్ ఈవినింగ్ రామలక్ష్మి గారు నమస్తే అండి ప్రసాద్ నువ్వు కాల్ చేసావు నేను లైన్ లోకి తీసుకున్నాను సడన్ గా నువ్వు మళ్ళీ ఫోన్ పెట్టేసి వచ్చిందా షాప్ లా నాకు అర్థమైంది నువ్వు షాప్ ఫోన్ పెట్టేసినవంటే షాప్ లో కస్టమర్ వచ్చారు అని చెప్పేసి షాప్ లో ఒక విషయం ఇప్పుడు ఒక ముసలాయన ఒక ముసలావిడ వస్తే ఫాస్ట్ గా ఇస్తావా వాళ్ళకి సరుకులు ఒక అబ్బాయి వస్తే చాలా ఫాస్ట్ గా ఇస్తావా ఒక అమ్మాయి వస్తే చాలా ఫాస్ట్గా ఇస్తావా ఒక అందమైన అమ్మాయి వచ్చింది షాప్ కి ఈ ముగ్గురిట్లలో మీరు ఎవరికి ఫాస్ట్ గా ఇస్తారు సమానం కదా అంటే జనరల్ గా అయితే ఎట్లా ఇస్తారు గా అయితే ముసృబ్లు ఎక్కువగా నిలబడకుండా ఏం చేయకుండా వాళ్ళకి వెంటనే పంపించేస్తున్నాను ఆ పిల్లోడికి ఫాస్ట్ గానే పంపించేస్తారు అన్నమాట అమ్మాయి తోటి ముజోలు పెట్టచ్చు అంతే కాదండి చెప్పి షాంపూ బాటిల్ అడిగితే అరగంట చేయాలి ఏ షాంపూ అండి అంటే మీకు క్లినిక్ ప్లేసా మీరానా వాటికా ఇవన్నీ అడగా ఓకే ఓకే యా నువ్వు లైన్ లో మాట్లాడదాం హలో అండి నందిగారు మామగారు నమస్తే అండి నల్లని గారు బాగున్నారా మామగారు బాగున్నారండి మీరు ఎప్పుడు వచ్చారండి అమెరికా నుంచి ఓ ఓ అయితే సో మీ ఆయన వచ్చాడు ఇక మీ ఆయనకు మంచిగా శుభ్రంగా భోజనం భోజనం పెడుతున్నారు అనమాట పెడుతున్నారండి ఆయన కోసం ఇక్కడ ఉండిపోయానండి సమ్మర్ అంతాను ఓకే తర్వాత ఇంకా మామగారు పుట్టినరోజు అయింది చాలా సంతోషపడ్డాము అప్పుడప్పుడు వచ్చి షో చేస్తూ ఉంటారు రికార్డెడ్ అని కన్ఫామ్ చేసుకుంటాను వింటాను ఒక అడిగేసింది కూడా నీకు ఎంత అభిమానం అమ్మా షో అంటే ఆవిడ ప్రేమ అండి అంతే మనము ఏం చేస్తాం ఇప్పుడు విన్న పాటలు మళ్ళీ మళ్ళీ మనం వింటాం కదా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ పాటలు కానీ లేకుంటే మీకు ఇష్టమైనటువంటి పాటలు

నేను నేను రేడియోలోనే ఎక్కువ ఉండిపోతానండి మా అమ్మ టీవీ వింటే అక్కడ మాకు వినపడతాయి గాని అప్పుడప్పుడు ఏదో ఒకటి మాత్రం ఏదో విన్నానండి మీదే అని పక్క అయిన మనము రామలక్ష్మి గారితో మాట్లాడదాం ఇప్పుడు ఏమైనా చెప్తున్నారా ఆ నేను చెప్తాను అండి ఓకే చెప్తానండి అంటే అందరికి ఇష్టమే ఎప్పుడు మనం స్వామీజీలు అందరం గౌరవిస్తాము పూజిస్తా ఉంటాం స్వామీజీలు ఏదైనా మనకు ఆశీర్వాదం ఇస్తే కూడా అది జరిగి తీరుతుంది అని అనుకుంటాం మనం ఫస్ట్ నుంచి సాంప్రదాయాలు పాటి కాబట్టి ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటుంటే ఒక చెట్టు కింద ఆ చెట్టు ఏం చేసింది ఆయనకి చక్కగా గాలిని ఇస్తూ ఆ పండుట రాలిపోకుండా ఆయన మీద పడకుండా డిస్టర్బ్ చేయకుండా తపస్సు చేసుకునేలా చేస్తుంది అనమాట అప్పుడు స్వామీజీ తపస్సు అయిపోయాక లేచి ఓ వృక్షరాజమా నీకు ఏం కోరిక కావాలంటే నేను మహారాజ్ అవ్వాలి అని కోరుకుంటదండి ఆ వృక్షం అది కోరుకుంటే తదాస్తు అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోతారు అప్పుడు అందరూ అంటారు ఏంటిది చెట్టు మహారాజ్ అవ్వడం ఏంటి చెట్టు పరిపాలించడం ఏంటి రాజ్యాన్ని అని అందరు ఎగతాలు చేస్తారు ఈ స్వామీజీ మాటలు అన్ని అబద్దాలన్నీ కొద్ది రోజుల తర్వాత మన్నాడు తుఫాన్ వచ్చి చెట్టు పడిపోద్దండి చెట్టు పడిపోయాక చెట్టు నుంచి పాదుకలు తయారు చేస్తారనమాట పాదుకలు తయారు చేసి అవి రాముల వారికి ఇస్తారట అక్కడికి తీసుకెళ్లి ఆయన కోసం ప్రత్యేకంగా ఆయన వేసుకొని వేసుకుని వనవాసానికి వెళ్ళిపోతారు తర్వాత తమ్ముడు బర్త్డే వెళ్ళి అన్నయ్య నీ పాదుకలు అన్నయ్యి నీ పాదుకలు పెట్టుకుని నేను పరిపాలన చేస్తానని చెప్పి పాదుకలు తీసుకొచ్చి పెడతారు కదా అక్కడ సింహాసనం మీద ఆ ఆ రా చెంది తీరిందనమాట చేసింది అంటే అండ్ రాముడు మీరు రాముడు గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు కేరళలో కేరళ ఉంది కదండి కేరళ సో ఈ శ్రీరాముని కోసం కేరళలోని హిందువులకు ప్రత్యేకంగా ఒక నెల కేటాయించారనమాట కర్కితకం నెలను రామాయణంలో వీళ్ళు మాసంగా జరుపుకుంటారనమాట ఇది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై రెండు నుండి స్టార్ట్ అయిపోయిందన్నమాట ఈ మంత్ మొత్తం వాళ్ళు రామున్నే కొలుస్తారనమాట మందిరాలకే వెళ్తుంటారు అండ్ ఈ ఈ ఈరోజే ప్రారంభమైంది ఈ ఈ మాసంలో పెళ్ళి గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు భక్తులు దూరంగా ఉంటారన్నమాట ఈ మాసం అంతా కేరళలో చాలా వరకు రాముణ్ణి దాని తర్వాత సీతను శ్రీరామనామస్మరణతోటే ఉంటుందన్నమాట

యా అయితే మీకు ఒక విషయం చెప్తా మీకు రొట్టెల పండుగ గురించి ఐడియా ఉందా నాకు పెద్దగా ఐడియా లేదండి ఎందుకంటే మామూలు వినడం అది పంచడం ఏదో చేస్తారు నార్మల్ నార్మల్గా యా అంటే ఈ రేపటి నుండి మన నెల్లూరులో రొట్టెల పండుగ ఒకటి ప్రారంభం అవుతుందండి ఐదు రోజుల పాటు ఈ ఈ పండుగ అక్కడ జరుగుతుందన్నమాట ఇక్కడ ఒకరి నుంచి మరొకరు రొట్టె మార్చుకుంటే వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి విశ్వాసం అలాగే చదువు రొట్టె ఆరోగ్య సంతానం వివాహ రొట్టెలు ఇలా పన్నెండు రకాల రొట్టెలు ఇచ్చి పూచుకుంటారనమాట చదువు రొట్టెలు ఏంది స్టూడెంట్స్ అందరూ అమ్మాయిలందరూ కూడా చదువు చదువు రొట్టెలు పంచుకుంటారు పిల్లలు కాను వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సంతానం రొట్టెలు అని చెప్పేసి కొన్ని ఉంటాయండి తర్వాత ఆరోగ్యం రొట్టెలు అని చెప్పేసి అలా ఇలా రకరకాలుగా రొట్టెలకి ఆ పేర్లు పెట్టారు మామూలు రోటీ అయినా మామూలు గోధుమ పిండితో చేసేదేనా బ్రెడ్ రొట్టెలు అంటే మనం దేంతో తోటి వేసోము బ్రెడ్ తో కాదు రోటీతో చేస్తాం మామూలు పిండితో ఆ బ్రెడ్ ని కూడా పంచుతారు కదా పంచుతారు ఈ ఆల్మోస్ట్ ఈ దీనికి ఒక ఇరవై లక్షల మంది వస్తారు అండి ఈ రొట్టెల పండుగ జరుపుకోవడానికి అలా ఇలా ఇలా పన్నెండు రకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారనమాట ప్రేమ రొట్టెలు అని కూడా కొన్ని ఉంటాయండి ఎవరైనా అమ్మాయి మనకు నచ్చింది అనుకో మనం ఒక రొట్టెయ్యాలి ఏమి రొట్టె అంటే ప్రేమ రొట్టె అని అది అదే నేను ఒక పన్నెండు రొట్టెలు పట్టుకొని పోదామని చూస్తున్నా అదే ఏమయ్యా ప్రసాద్ నువ్వేమి రొట్టె ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిని నువ్వు ఒక రొట్టె పట్టుకొని నా దగ్గరికి రా నాకు కూడా పెళ్లి కాలేదు చెన్నాను అది గోధుమ రొట్టెలతో వేస్తారు అవన్నీ కూడా నువ్వు ఈ పెళ్లి రొట్టె పట్టుకొని రామా నా దగ్గరికి హలో హలో మేడం ఈ రొట్టె తీసుకుంటాను అనుమావా రొట్టె తినడం కాదు

నేను ఆడుంటే నాకు ఒక రెండు వందల మూడు వందల రొట్టెలు వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ ఉంటామండి మీరు వస్తేనే పండుగ అయిపోతుంది ఇక్కడ రొట్టేల పండుగ అంతేనా రొట్టెల పండుగ కావాల్సిందే

ఎలాగైనా మేము ఆశ్చర్యంతా కదా మాకు కావాలి మీ 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 పర్టీ మాకు పెరగాలి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి కదా కరెక్ట్ కరెక్ట్ ధన్యవాదాలండి రామలక్ష్మి గారు రేపు మాట్లాడుకుందాం రేపు బోర్డు అని కబుర్లు తీసుకొస్తాను మీకోసం ఓకేనా వెయిట్ చేస్తుంటాను మీకోసం యా వస్తాను మా రేపు వస్తాను రేపు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హలో మామా యా నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నాను మావా వెంకటరెడ్డి మామ మీరు ఎలా ఉన్నారు వెంకట వెంకటరావు వెంక సార్ సార్ వెంకటరావు లంక చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నా దొరకట్లేదు అయ్యో సరే మా పాప బర్త్డే కి జూన్ ట్వంటీ ఫిఫ్త్ పంపించారు మెసేజ్ ఓకే మీరు ఆ విషయస్ బర్త్డే విశ్వేష కోసం పంపించాను మళ్ళీ ఫోన్ కలవపోయినా మెసేజ్ చేస్తున్నాను మామ యా థ్యాంక్ యూ మామా గుడ్ ఈవినింగ్ అని గుడ్ ఈవినింగ్ అని యా యా మామా థ్యాంక్ యూ మామా థాంక్స్ ఇది ఏమో లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ లా కొని యా అంటే నేను నిన్న మొన్న ఇంకా వేరే పనిలో ఉండే మామా ఇప్పుడు చక్కగా ఇప్పుడు లైవ్ చేసుకుంటున్నాను చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ బంతు కోసం మరి రెగ్యులర్ గా సారీ మామా ఇక్కడ రెగ్యులర్ గా చేసేద్దాం మామా ఏ ప్రాబ్లం లేదు అంటే వింటున్నారో వినట్లేదో తెలియట్లేదు వింటున్నారు కాబట్టి వింటున్నాము వింటున్నాము అదేదో

కొద్దిగా బాగోదు కదా వచ్చినట్టు నుంచి అవును అవును అందుకోసమని పట్ల కొనుక్కుని ఓకే నేను అంటే నాకు ఒక విషయం అర్థం కాలే మా ఈ రోజు ఒక న్యూస్ చూసి షాక్ అయిపోయినా చెప్ప మా కోర్టు విడాకులు మంజూరు చేశాక తిరిగి ఆయనే తిరిగి ఆయనే భర్తగా కావాలని ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించిన ఘటన శంషాబాద్ పరిధిలో ఇది చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాలు లాల్ దర్వాజకు చెందినటువంటి సిద్ధార్థ్ అమ్మాయి కవితలు ఇద్దరు కలిసి పెళ్లి పెళ్లి తర్వాత గొడవలు జరిగాయి వారిద్దరు కోర్టును ఆశ్రయించగా వాళ్లకు విడాకులు మంజూరు చేసింది కోర్టు దీని తర్వాత సిద్ధార్థ రెండో పెళ్లి చేసుకుంటగా తెలిసి మళ్ళీ ఆయనే కావాలని ఇటీవల పోలీసులను ఆశ్రయించిందట ఆయన రెండో పెళ్లి చేసుకుంటుంటే ఆమె అందంగా ఉన్నట్టుంది మావా ఈమె కంటే ఆ పిల్ల చాలా అందంగా ఉన్నట్టుంది అమ్మా వీడు రెండో పెళ్లి కూడా వీడింగ్ కౌన్సిలింగ్ తెలిసి చాలా ఒక అవగాహన లోపంతో ఏమన్నా తీసుకుంటే పిల్లలు ఏమైనా ఉన్నా మళ్ళీ అప్సెట్ అయిపోతారు కదా అందుకని అవగాహన సదస్సు జరిపి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ చేశారు కూడా నాకు డిగ్రీలో డిగ్రీలో ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది మా ప్రపోజ్ చేస్తే నేను అన్నాను నేను డిగ్రీ సెకండ్ ఇయర్ కదండి నేను చదువుకుంటున్నాను నాకు మోర్ ఓవర్ నాకు ఈ ప్రేమ అది ఇది ఏమీ లేదండి దయచేసి నాకు అలాంటి ఆలోచనలు లేవు అంటే లేదు నేను నిజంగానే నేను లవ్ చేస్తున్నాను మహేష్ గారు అందనమాట బట్ ఐఎమ్ సారీ నేను నేను మాత్రం అలా చేయలేకపోతున్నాను నాకు కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి అయితే పెద్ద నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు నువ్వు అందగాను అని చెప్పేసి నీకంటే మంచోడిని లవర్గా వేసుకొని నేను వస్తా చూడు అని నువ్వు అసలు ఎంత నువ్వు అది నువ్వు ఇది పళ్ళురాలకూడత అది ఇదే అని పోయి ఎందుకు పనికిరానటువంటి ఒక కర్రోని చూసుకో చూసుకొని చూడు నీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో నా బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేయకుంటే నా పేరు అని అన్నది మామ ఆమె గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి తిరుగుతుంది మామా నాటు వంట దొరకలే మామా సైలెంట్ గా ఉంటారు అనో మామ లాంటి ఎవరు దొరకలే కదా మరి మరి ఎంత బాగా చెప్పారు మావా మీ నిజంగా అయితే కరెక్ట్ మా మరి అంతేనా మీరు మాకే తెలుసు కదా బాగా ఓకే ఎంత మంచిగా మాట చెప్పారు మావా మీరు ఇంత ఇంత ఇన్ని వేల మంది లక్షలని ప్రపంచ వ్యాప్తంగా మీరు ఆకాయ అర్చించినప్పుడు నీ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తే అని ఎదురు చూస్తున్నారు కదా మరి యా ఒక్క నిమిషం లైన్లో ఉండ మావా ఏ అదే లైన్లో ఉండడం ఏ నిన్నే చూసేవా నీకు నేనే దిక్కు ఇంకెవడం ఇంతమంది ఇది అంటున్నావు కూడా నీకు ఎందుకు రియలైజ్గా కావట్లేదు ఇప్పుడు మామా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసానా ప్రోగ్రామ్ ప్రోగ్రాం అంటే రియలైజ్ అవుతారు అదేనా మన సోక్రం రెగ్యులర్ మామా అదేడా మామా అంతేగా దయగనే మంచి మామా లవ్ యూ సో మచ్ మామా యా 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 మామా మామా ఈ రోజు వెంకట్ మామా పాట ఇస్తాను మామా సరేనా ఆల్ రైట్ ఆ రెగ్యులర్ మీ రెగ్యులర్ ఉంటే లవ్ లవ్ యు మామా సో రెగ్యులర్గా వచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఇక విడాకులు వచ్చినా కూడా ఆయనే కావాలంటే విడవడో చాలా స్పెషల్గా ఉండి ఉంటాను నాలా ఓకే సో ఇక ఫాస్ట్గా చెప్పేస్తాను ముందుగా ఎవరెవరి రాసి పలాలు ఏంటి ఆయన సో మెనీ మామస్ అండ్ మామీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ మేష రాసి వాళ్ళకి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతాయట కాస్త ఖర్చులు తక్కువ చేయండి ఓకే ఆ డ్రెస్సులు కొత్త కొత్త డ్రెస్సులు కొంటున్నారు ఈ మధ్య కొత్త కొత్త ఇయర్ రింగ్స్ పెడుతున్నారు కొత్త కొత్త చెప్పులు కొంటున్నారు కొత్త కొత్త బ్యాగులు కొంటున్నారు కాసింత ఇంత తక్కువ చేయండి ఓకే ఇక మేషరాశి అయిపోయింది అలాగే వృషభం వృషభం ఏమంటున్నారంటే పని భారం వల్ల ఎంత సమయం ఉన్నా సరిపోదు బాధ్యతలు పెరిగినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు పని భారం కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు పర్వాలేదు కానీ ఆ పనిని చాలా ప్రేమతో చేయండి ఇష్టంతో చేయండి ఆ పనిని డెఫినెట్గా మీకు సంతోషాన్ని ఇస్తుంది ఇక మిథునం గురించి పెట్టుబడితో తగిన లాభాలు పొందుతారు ఓకే మీ పెట్టుబడి ఏదైతుందో తగిన లాభాలు పొందుతారని చెప్పేసి అంటున్నారు తర్వాత కుటుంబంలో మనస్పర్ధలు తీరి ప్రశాంతత పొందుతారట మిథిన వాళ్ళు అబ్బా ఇది కదా మనకు కావాల్సిందే కుటుంబంలో ఏదైనా మనస్పర్ధలు వస్తాయి అవి చాలా క్లియర్ అవుతాయి మనస్పర్ధలు ప్రశాంతత పొందుతారు అని చెప్పేసి అన్నారు డెఫినెట్గా అవి తీరిపోతాయి అని చెప్పేసి అంటున్నారు అవి తీరంది కావు డెఫినెట్గా తీరుతాయి టైం అంతే తర్వాత కరెక్ట్ మీ ఆలోచనలు కొంతవరకు కార్యరూపం సంతరించుకుంటాయి ఓకే సన్నిహితులతో ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కరించుకుంటారు సన్నిహితులు దగ్గర వాళ్ళు తెలుసో తెలియకో ఏదో మాట అన్నారు వాళ్ళు కూడా మీతో విల్లింగ్లో ఉన్నారనుకోండి మాట్లాడడానికి మాట్లాడే ప్రయత్నం చేయండి ఏదో ఒక విధంగా వాళ్ళే వచ్చి మాట్లాడలే అనుకుంటే అట్లా కాదు మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి వాళ్ళు మాట్లాడలేదు అంటే అప్పుడు ఇంకా వేరే విషయం కానీ ఒక మంచి ఫ్రెండ్షిప్ కావాలనుకుంటే మాత్రం వదిలిపెట్టదు ఇక మనై సింహం ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు చిరకాల మిత్రులను కలిసి కష్ట సుఖాలు పంచుకుంటారు వ్యవహారాలు చాకచక్యంగా పూర్తి చేస్తారు మీ ప్రతిభకు గుర్తింపు పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఏం లేదు ఆల్రెడీ సెటిల్ అయిపోయాము చిరకాల మిత్రులను కలిసి కష్ట సుఖాలు పంచుకుంటా చిరకాల మిత్రులైతే ఈరోజు ఎవరు కలవలేదు కాకుండా వ్యవహారాలను మాత్రం చాలా చాకచక్యంగా పూర్తి చేశాము ప్రతిభకు ఈరోజు ఒక మంచి మూవీ డబ్బింగ్ చెప్పాను ప్రతిభకు గుర్తింపు రావచ్చు ఓకే కన్య ఇక వ్యక్తిగత అభివృద్ధిని మరింతగా పెంచుకోవడానికి మార్గాలు అన్వేషిస్తారు వృత్తిపరంగా అభివృద్ధి కనబడుతుంది చెల్లింపులు సకాలంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు ఎంత బాగుంది కన్యా వాళ్ళకి వెరీ గుడ్ వెరీ గుడ్ అసలు మామూలుగా లేదంటే ఇక తులారాశి ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈరోజు బా ఇది కదా మనకు కావాల్సిన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కదా మనకు కావాల్సింది తర్వాత వృషికం గురించి మనం మాట్లాడదాం ఓకే సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది స్వల్ప ధనలాభం గోచరిస్తుంది చాలు ఈ ఒక్కరోజు మందం ఎట్లీస్ట్ ఒక ఐదు వందల డాలర్లు కలిసి వచ్చినా చాలు మీ దగ్గర ఎవరన్నా రెండు వందల డాలర్లు వంద డాలర్లో తీసుకొని ఇగో మీ డబ్బులు మీకు ఇచ్చిన అగో అటువంటి స్వల్ప ధనలాభం గోచరిస్తుంది అని చెప్పేసి అంటున్నారు చాలు కదా ఎందుకు కొంచెం చాలు అయిపోయిందా తర్వాత ధనుస్సు చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది ఫోన్ సంభాషణలు అధికంగా సాగిస్తారు అని చెప్పేసి అంటున్నారు ఏదో లేడీస్ సంబంధించిందా చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది అని చెప్పేసి మరి ఏనాడు మనది ఉందండి అంత మీదే కదా ఓకే ఇక మకరం కార్యాలయాల్లో అధికంగా శ్రమిస్తారు మనలో తప్పు లేకపోతే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదని భావిస్తారు వ్యాపారపరంగా లాభాలుంటాయి ధైర్యంగా ముందుకెళ్తారు మకరం వాళ్ళు అద్దరిపోయిందండి ఇక కుంభం దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతాయి కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి అలాగే అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు అని చెప్పేసి అంటున్నారు ఏమండి దయచేసి ఇతరుల విషయాల్లో మనం వెళ్ళొద్దండి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళ లైఫ్ వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరే వాళ్ళ ఇతర విషయాలు మనం జోక్యం చేసుకోవద్దు భార్యాభర్తల విషయంలో మాత్రం అస్సలు జోక్యం చేసుకోవద్దు ఇప్పుడు మీ ముందు ఉంటారు దాని తర్వాత తిట్టుకుంటారు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కలిసి ఉంటారు నన్ను ఎవరు అన్నారు మహేష్ గారు మా మా ఇంట్లో మా ఆవిడ నాతోటి గొడవ పడుతుందండి కాసింత మీరు వచ్చి చెప్పవచ్చు కదా అని నేను అన్నాను లేదండి నేను అది మీకు మీరే సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నాను అనమాట మీనం మీనం కుటుంబ పరిస్థితులపై దీర్ఘాలోచనలు సాగిస్తారు అలాగే మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతే మేలైన మార్గం అని భావిస్తారట వీళ్ళు ఆబ్వియస్లీ మానసిక ప్రశాంతత కావాలి అంటే ఆధ్యాత్మిక మార్గం ఒకటే కాదు ఒక అందమైన ప్రదేశం వెళ్ళడం దేశాటనం చేయడం మీకు నచ్చినటువంటి ప్లేస్లోకి వెళ్ళేసి ఒక మంచి ఫుడ్ తినడం ఒంటరిగా మీకు మీరు మాట్లాడుకోవడం అది చేస్తే చాలు ఓకే ఇక మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం ఆస్ట్రేలియాలో ఒకడికి రెండు వందల నలభై తొమ్మిది ఇయర్స్ జైలు శిక్ష పడ్డది వాడు మనిషి కాదా అర్థం కాదు రెండు వందల నలభై తొమ్మిది సంవత్సరాలు వాడు జైల్లో పడ్డాడంటే అంతే ఇంకా తర్వాత అక్షయ్ కుమార్కి కరోనా పాజిటివ్ వచ్చింది మళ్ళీ నెగిటివ్ వచ్చింది ఇంకా టాలీవుడ్ అంతా కూడా అంబానీ వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్కి వెళ్ళారు కదా ఆయన ఏం కూడా వస్తాను ఏం కూడా వస్తాను నాకు నెగిటివ్ వచ్చిందంటే నేను ఆఫ్ కోర్స్ నెగిటివ్ రావచ్చు కానీ కెన్ యూ ప్లీజ్ సబ్మిట్ నెగటివ్ నెగిటివ్ రిపోర్ట్ అంటే మనోడు పంపించాడు తర్వాత అక్షయ్ కమ్ 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 నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఓకే అండ్ అలాగే యా చాలా ఇంపార్టెంట్ అండి మా రైతన్నలకు సంబంధించింది ఇది ఇప్పుడు వర్షాకాలంలో చాలా పిచికారీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు పురుగుల మందు పిచికారీ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ ద్రావణాలను కలిపే సమయంలో మందు డబ్బాపై ఉన్న సూచనలను మనం ఖచ్చితంగా పాటించాలి ఓకే అలాగే శుభ్రమైనటువంటి నీటిని వినియోగించాలి చేతులకు ఏంటి ఇవి గ్లౌజుల ఓకే చేతులకు చేతులకు గ్లౌజులు తలకు టోపీ ముఖానికి మాస్క్ కాళ్ళ పెట్టుకోవాలి పిచ్చికారి చేస్తుండగా గుట్క నమలడం సిగరెట్ తాగడం లాంటివి చేయకూడదు పిచ్చికారి పూర్తయ్యాక చేతులు కాళ్ళు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి పొలము నుంచి ఇంటికి వెళ్ళాక చక్కగా తలస్నానం చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇవన్నీ కూడా రైతులు పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది ఓకే అలాగే ఈరోజు కొందరు కొందరు పిల్లలు చాలా విచిత్రంగా పడుతూ ఉంటారు బీబీ నగర్ ఎయిమ్స్లో వైద్యులకు ఒక క్లిష్టమైనటువంటి శస్త్రచికిత్స చేశారు ఈరోజు ఒక మహిళకు తోకతో ఉన్నటువంటి బాలుడు జన్మించాడు ఆ చిన్నోడి తోక ఆల్మోస్ట్ ఆంజనేయుడికి ఉన్నంత ఉన్నదనమాట అంత పెద్ద తోకతో ఆ పిల్లోడు జన్మించాడు తల్లిదండ్రులు ఉండనియను సార్ ఉండనియనంటే ఉండనీయడం కాదమ్మా అది వెన్నుపూసతో అనుసంధానమై బయటకు వచ్చినట్లు గుర్తించారనమాట ఇటీవలనే ఆ బాలుడికి సర్జరీ చేసి తొలగించారనమాట నాడీ వ్యవస్థకు అటాచ్ అవడంతో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట ఓకే ఇక ట్రంప్ బాగానే ఉన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ స్విగ్గీ జొమాటోలో మద్యం హోమ్ డెలివరీ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇది కదా మనం కోరుకుంది చక్కగా ఫ్రెండ్స్ వచ్చారు వెంకట వెంకట్రావు మామ వచ్చాడు మా ఇంటికి వచ్చిన తర్వాత మామ ఏం సంగతి తల్ల రవీందర్ మామ మామ వీళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత రెండు మామ చక్కగా మీరు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు మన ఫ్లాట్కి వచ్చేయండి అని చెప్పేసి అన్నాను అందరూ వచ్చారు వచ్చిన తర్వాత మామ ఏం తింటారు ఏం తాగుతారంటే సరే మనం బయటికి వెళ్ళి తెచ్చుకుందాంపా అన్నారు వాళ్ళు ఏం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మామ అన్నీ ఇప్పుడు స్విగ్గీలోనే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు మందు స్విగ్గీలోనే పెట్టుకోవచ్చు స్టఫ్ కూడా స్విగ్గీలో వాడు ఒక బియర్ బాటిల్ ఫోటో పెట్టి దాని పక్కన చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రమ్ మెహపిల్ రెస్టారెంట్ అండి అది ఇది బుక్ చేసుకుంటే మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆ పిల్లోడు వచ్చినప్పుడు తీసుకొని వచ్చినప్పుడు అరే వచ్చేటప్పుడు ఇంకొకటి తీసుకొని రా అట్లనే మొన్న నైట్ నేను స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చాను అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది నైట్ ఆ టైంలో తినొద్దు బట్ గ్రిల్లే కదా తినేద్దామా అని చెప్పేసి అనుకున్నాను వర్షంలో తడుస్తూ వచ్చాడండి లెటరల్గా బళ్ళు బాధ వేసిందండి మీ మీ పర్సనల్ నెంబర్ చెప్పండి అంటే చెప్పాను ఎంతో కొంత ప్రేమగా కొట్టేసాను సో అటువంటి కష్టపడి వర్షాలకి అలా వచ్చిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి స్విగ్గీ జొమాటోలో మద్యం హోమ్ డెలివరీ చేస్తున్నారు బిగ్ బాస్కెట్ ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేయాలని చెప్పేసి లిక్కర్ తయారీదారులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ హర్యానా పంజాబ్ గోవా కేరళ కర్ణాటక తమిళనాడులో ముందుగా చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ విధానం కనుక సక్సెస్ అయిపోతే దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారనమాట అలాగే ఇప్పటికే ఒడిషా పశ్చిమ బెంగాల్లో మద్యం హోమ్ డెలివరీ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే కానీ మద్యం హోమ్ డెలివరీ చేసేటప్పుడు అధికారులు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా ఇప్పుడు మామా హోటల్ అని చెప్పేసి పెట్టేసి మరి నేను కూడా పెట్టుకోవచ్చుగా ఆయనకి ఒక్కసారి కస్టమర్లకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది అనుకో ఏ బాబు బాబు రాత్రి పన్నెండు గంటల వరకు లాస్ట్ అన్నారు కదా అవును సార్ ఒక చేయి నాకు పన్నెండు తర్వాత నీకు కాల్ చేస్తే తెచ్చిస్తావా తెచ్చిస్తే సార్ ఏడు నుంచి తెచ్చిస్తావు అంటే మీకు తెచ్చిస్తే సార్ వీడియో షాప్ పెట్టుకుంటా సో అందుకోసం అని చెప్పేసి ఇవి కొన్ని కొన్ని చోట్ల వర్కౌట్ అవుతాయి కొన్ని కొన్ని చోట్ల వర్కౌట్ కావు సరేనా ఇక రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు బై బై అండ్ టేక్ కేర్ పాములకు ఇష్టమైనటువంటి ప్లేస్ వచ్చేసి నాగాలాండ్ ఈ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది